అత్యంత పేదవాడు ప్రపంచంలో అత్యంత ధనవంతుల వరకు మోడీ కేసీఆర్ బారిన పడ్డవాళ్ళే ఎందుకంటే డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరల పెంపకం వల్ల అత్యంత సామాన్యుల నుంచి శ్రీమంతుల వరకు ఈ రోజు అత్యధికంగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది కరోనా ఉన్న ప్రజలు కష్టాలలో ఉండి కనీసం బ్రతకడానికి కష్టమైతున్న సందర్భంలో కూడా ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచడం మాత్రం మానేయలేదు ఒక పక్కన దేశంలో పని లేక నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తుంటే కరోనా వల్ల తినడానికి తిండి దొరకక కనీసం వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళడానికి వందలాది కిలోమీటర్లు వలస కూలీలు నడుచుకుంటూ పోతుంటే ప్రభుత్వం కనికరించకుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు దాదాపుగా ఈ 7 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కలిసి 36 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద పన్నుల రూపంలో వసూలు చేసిండ్రు అంటే ఎంత అత్యధికంగా వీళ్ళు పన్నులు వసూలు చేసిండ్రు ఆలోచించేయండి ఇయాల మీకు ఒకటే ఉదాహరణ చెప్పదలుచుకున్నాను హైదరాబాద్ లో ఈ రోజు పెట్రోల్ 105 రూపాయలు ఉంటే వాస్తవంగా పెట్రోల్ ధర రవాణా ఛార్జీలతో సహా డీలర్ల కమిషన్లు కలిపితే 40 రూపాయలు మాత్రమే 40 రూపాయల వస్తువును 105 రూపాయలకు అమ్ముతున్నారంటే 65 రూపాయలు పన్నుల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ కేసీఆర్ గారు కలిసి దోసుకుంటున్నారు 32 రూపాయలు కేసీఆర్ గారు దోసుకుంటే 33 రూపాయలు నరేంద్ర మోడీ గారు వసూలు చేస్తున్నారు చారాన కోడికి బారాన మసాలా అసలు కంటే మిత్తు ఎక్కువ ఉన్నది మరి ప్రజల్ని ఇట్లా పట్టి పీడిస్తుంటే దోసుకుంటుంటే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా మీరందరూ ఆలోచించేయండి ఇయాల పేదవాళ్ళ మీద ఈ రకంగా పన్నులు వేస్తుంటే విమానాలల్లో పోసే పెట్రోల్ కు మాత్రం వాట్ 16% వసూలు చేయాల్సి ఉంటే కేసీఆర్ ను కేటీఆర్ ను జీఎంఆర్ వాళ్ళు ప్రసన్నం చేసుకోవడంతోనే 1% కు తగ్గించారు ఇయాల పేదలు తిరిగే రవాణాకు ఉపయోగించే డీజిల్ మీద ఆర్టీసీ బస్సులకు కూడా వాట్ తగ్గించలే అత్యంత పేదలు ప్రయాణించే ఎర్ర బస్సులకు మాత్రం 32 రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ఎయిర్ బస్సులలో తిరిగే శ్రీమంతులు తిరిగే విమానాలల్లో 1 రూపాయి వసూలు చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు ఏ రకంగా శ్రీమంతుల కోసం పనిచేస్తుంది ప్రభుత్వము సూట్ బూట్ వాళ్ళ కోసం అయితే ప్రభుత్వం అన్ని రకాల రాయితీలు ఇస్తుంది ఇంతకు ముందు మిత్రుడు చెప్పాడు దీపేంద్రులాగా సీమ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ లాల ఎగ్జెంప్షన్ ఇస్తుండు గానీ పేదలకు మాత్రం ఈ పన్నుల రూపంలో ఇవ్వడం లేదు కాబట్టి ఈ అంశాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొట్లాడాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ప్రజలలోనే కాకుండా చట్టసభలలో పార్లమెంట్ లో కూడా పేద ప్రజల తరఫున ఈ పెంచిన పన్నుల మీద పోరాటం చేస్తాం దాంట్లో భాగంగానే మన మీకు అందరికీ తెలుసు అన్ని జిల్లా కేంద్రాలలో ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా సైకిల్ యాత్రలు ఎడ్ల బండి యాత్రలను చేసాం రేపు చలో రాజ్భవన్ కార్యక్రమం తీసుకున్నాం రేపు 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుండి రాజ్భవన్ వరకు ప్రజలు నిరసన తెలిపి గవర్నర్ గారికి మా నిరసన వినతి పత్రాన్ని ఇచ్చి తక్షణమే ఈ ధరలను తగ్గించాలి ఇవాళ మనము ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం లేకపోతే చాలా అందరికీ ఆదర్శంగా ఉండే దేశం అని చెప్పి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ చెప్తున్నారు మన చుట్టుముట్టూ ఉన్న దేశాలల బర్మా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఏ దేశంలో కూడా 40 రూపాయల నుంచి 70 రూపాయల లోపలనే పెట్రోల్ వస్తుంది బంగ్లాదేశ్ లో 50 రూపాయలు పాకిస్తాన్ లో 59 రూపాయలు శ్రీలంక లో 63 రూపాయలు బర్మాలో అయితే 39 రూపాయలు పెట్రోల్ అంటే బర్మా బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ మన చుట్టుముట్టుతో ఉన్న పేద దేశాలల్లో కూడా మనకంటే 30 నుంచి 40 రూపాయలు ఒక లీటర్ మీద తక్కువకిస్తున్నారు
మన దేశం ఎంత దోసుకుంటుందో ఆలోచన చేయండి.